ఫస్ట్ మన రాయలసీమ వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయో దాన్ని బట్టి ముఖ్యమంత్రి ఎన్నుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు. నెక్స్ట్ అంటే ఫస్ట్ విషయం వచ్చేసి రాయలసీమకి ఏదైతే ఎవరైతే బాగా చేస్తారో, ఇప్పుడు 4 లైన్స్ లేదు కర్నూలు నుంచి అమరావతి బొనిక, 4 లైన్స్ ఇస్తే కంపల్సరీగా వేస్తాం. ప్లస్ రాయలసీమ డెవలప్మెంట్ ఇక్కడ చాలామంది నిరుద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏదో సోర్స్ చూపించాలి కదా. ఫస్ట్ కర్నూలులో ఉండే మనకి, కర్నూలులో ఉంటే హ్యాపీగా హైదరాబాద్ మాదిరి ఉంటున్నాయి, హైదరాబాద్ మాదిరి ఉంటున్నాయి లేదు కాబట్టి. రాయలసీమలో అయితే ఏమో చెప్పలేమన్నా, అక్కడ కోస్తా వాళ్ళే ఎక్కువ ఉంది ఎవరినా రాని, కానీ మనకి కర్నూలు రాయలసీమకి చేసే వాళ్ళు అయితేనే బాగుంటుంది. పరిపాలన పర్వాలేదు, ఎవరు వచ్చినా డెవలప్ చేసే వాళ్ళు కావాలి. మనం రాష్ట్రం విడిపోయి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం కదా, పర్వాలేదు బాగానే ఉంది. మారుతంటే చెప్పాలి మనం, ఈయన బాగానే చేస్తున్నాడు, పథకాలు కొంచెం బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాలలో అయితే ఏమి చేసినట్టు ఏం లేదు. జస్ట్ ఏదో ఇప్పుడు ఎన్నికల ముందు ఏదో తాయిలాలు ప్రకటిస్తున్నాడు, అది వృద్ధులకు పింఛన్ పెంచడం అయితేనేమి, మరి ఇతర మైనటువంటి నిరుద్యోగ వృత్తి అయితేనేమి, ఇంతకుముందుకు 4.5 సంవత్సరాలు ఏం చేయలేదు. ఇప్పుడేదో ఆయన సొంత సర్వేల ద్వారా ఓడిపోతానని చెప్పి తెలుసుకున్న తర్వాత ఇలా జనాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నేతనే, కానీ ఇప్పుడు అతను చుట్టూ ఉన్నటువంటి మంత్రులు మాత్రం ఎల్లప్పుడూ టీవీల ముందు కూర్చొని ఇతర పార్టీలపై బురదడి చల్లడం తప్ప వాళ్ళు ఉద్ధరించింది ఏమి లేదని మాకు అనిపిస్తుంది. కాబట్టి చూడాలి మళ్ళీ జనాల ఉద్దేశం కూడా ఎలా ఉందో తెలియదు. కాబట్టి ఇంకోటి అతను ఎన్డీఏలో ఉన్నంత వరకు బీజేపీ ప్రభుత్వం మంచి చేసిందని చెప్పి ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకేం చేయలేదు. ఇంతకుముందుకు మంత్రి నారా లోకేష్ గారు మాత్రం కియా మోటార్స్ కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇచ్చిందని చెప్పాడు. అది ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత కియా మోటార్స్ కేవలం చంద్రబాబు యొక్క కృషి వల్లనే వచ్చిందని చెప్పి రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. దీనివల్ల ఎట్లా ఉంటుందంటే వాళ్ళ యొక్క మాటలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక జనాలు చాలా కన్ఫ్యూజన్లో క్రియేట్ అవుతున్నారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఆయన ఏదో జనాలకు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాడు. మేము కూడా అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఎవరు ఏ విధంగా ప్రజల ముందుకు వస్తున్నారనేది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం మంచి ఆలోచించే నేతగా మాకు అనిపిస్తున్నారు. బహుశా మళ్ళీ ఆయన కూడా మంచి సీట్లు కొట్టి మన కర్ణాటక లాగా వస్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. జగన్ గారు కూడా పర్లేదండి, ఆయన ఏమంటే అసెంబ్లీలో కూర్చొని మన యొక్క సమస్యల్ని చర్చించుంటే బాగుండేదని అనిపిస్తుంది. మైక్ ఇస్తారండి. ఇప్పుడు ఎట్లా అంటే మనం మీరు ఇక్కడ బయట మాట్లాడేదానికి అక్కడ మాట్లాడేదానికి కొన్ని ఆథెంటికేషన్స్ ఉంటాయి. ఏదైనా క్వశ్చన్ మనం అసెంబ్లీలో అడిగితేనే వాటికి రైట్ ర్యాలీగా జవాబు చెప్పగలరు అనమాట. మనం బయట వచ్చి క్వశ్చన్ చేస్తే దానికి విలువ ఉండదండి. అసెంబ్లీలో ఉండి చర్చ చేస్తే వాళ్ళు ప్రతిదీ ఆధారంతో సహా వాళ్ళు ఆన్సర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో ఉండి పోరాటం కూడా మంచిదని మా అభిప్రాయం. ఓవరాల్గా సీఎం అంటే ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్కి మార్పు రావాలని అనుకుంటున్నా. అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, ఇంకెవరైనా కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నేత, కానీ వాళ్ళ యొక్క మంత్రులు అంత అసమర్థత వలన ఈ ప్రభుత్వానికి అంత మంచి పేరు రావట్లేదని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు మనకి పనులు చేస్తున్నాడు, మంచి మంచి పనులు. మనకు కావాల్సింది చంద్రబాబు నాయుడు కావాలా, బాగుంది, చాలా బాగుంది చేస్తున్నాడు కదా అన్ని పనులు చేస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ మన మెగాస్టార్ చిరంజీవితోనే కావాలి, పవన్ కళ్యాణ్తో ఏమవుతుంది. ఎవరైనా ఒకటే చంద్రబాబు కావాలా, ఆయన ప్రభుత్వం బాగా నడుస్తుంది. వాళ్ళు ఒకసారి కూడా ఇంకా రాలేదు కదా పదవిలోకి, ఒకవేళ వాళ్ళు వస్తే ఎట్టు తెలుస్తుంది కాబట్టి కొత్త కథ రావడం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు బాగుంటుంది. నేను కూడా చంద్రబాబు కావాలని కోరుకుంటున్నాను. పనులు కొన్ని బాగా చేస్తున్నాడని వచ్చే అవకాశం చేయడానికి కూడా ఎలా ప్రజలు కోరుకుంటే అట్నే పోతుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడే, ఎందుకంటే ఆయన పథకాల్లోకి ఆయన ఉండే ఇప్పుడు ఉండే పసుపు కుంకుమ పథకాలు ఇప్పుడు ఉండే ఉద్యోగాలు అన్నీ కొంచెం ఉండే అమరావతికి పోలవరం ప్రాజెక్టులు అన్నీ ఓకే అవుతామనే ఉద్దేశంతో ఆయన చంద్రబాబుకు ఓటేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.